Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చొచ్చిన చేవేళ్ల నుంచే షర్మిల కొత్త పార్టీ ప్రకటన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఊహించినట్లే పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నెల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లుగా సమాచారం. హైదరాబాద్ లోటస్ భవన్ లోని నివాసంలో వైఎస్ఆర్ అభిమానులు వైసీపీ సానుభూతి పరులతో ఆమె సమావేశమైన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం అవసరమైన కసరత్తు త్వరలో చేపట్టబోతున్నారని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు సానుభూతి పరులతో జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వరుస భేటీల అనంతరం పార్టీ ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి పర్యవేక్షిస్తారని సమాచారం. వైఎస్ఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతం చేవేళ్ల. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు తొలి అడుగు చేవేళ్లలోనే పడింది. కాంగ్రెస్ మాజీ నాయకురాలు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం ఇది. చేవేళ్ల నుంచే మహాప్రస్థానాన్ని వైఎస్ఆర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర సాగింది. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అదే సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. చేవేళ్లలో పార్టీ పేరును ప్రకటించడంతో పాటు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత పార్టీ నిర్మాణం పూర్తయ్యాక చేవేళ్ల నుంచి ఆమె పాదయాత్ర సాగిస్తారని అంటున్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.